పటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి వీచింది. మూడు స్థానాలు టీడీపీకే దక్కాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పశ్చిమ రాయలసీమ పటభద్రుల నియోజకవర్గంలో పటభద్రులు టీడీపీకే పట్టం కట్టారు. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలుపొందారు. ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి స్వల్ప మెజార్టీ సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ వైసీపీ స్వల్ప మెజారిటీ సాధిస్తూ వచ్చింది. చివరికి రెండు ఎలిమినేషన్లలో టీడీపీ అభ్యర్థి విజయ తీరాలకు చేరుకున్నారు. పటభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంపూర్ణ విజయం సాధించడంతో పార్టీ నేతలను చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు నేతలు కేక్ కట్ చేయించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమరాల్లో మునిగిపోయారు. టపాసులు కాల్చుతూ స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా పశ్చిమ రాయలసీమ స్థానంలోనూ ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెన్నపూస రవిచంద్రారెడ్డిపై టీడీపీ మద్దతిచ్చిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 7543 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉత్తరాంధ్ర స్థానంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి వేపాడు చిరంజీవిరావు భారీ విజయం సాధించగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కంచెల శ్రీకాంత్ గెలుపొందారు. ఇదిలా ఉండగా వైసీపీ మాత్రం ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేస్తోంది. ఇక రీకౌంటింగ్ నిర్వహించాలంటూ అభ్యర్థి రవీంద్రారెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఇక జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మి జోక్యం చేసుకుని ఆయనకు నచ్చజెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఆందోళనలు చేయవద్దని, ఏమైనా అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియలో తాజా పరిణామాలపై అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల విషయంలో అధికార పార్టీ అనుచిత చర్యలకు దిగిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థి గెలిచినప్పటికీ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలిపివేశారని మండిపడ్డారు. సీఎంఓ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని లేఖలో స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి నిబంధనల ప్రకారం వెంటనే డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉందని, ఈ విషయంలో వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి వీచింది. మూడు స్థానాలు టీడీపీకి దక్కాయి. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రులు టీడీపీకే పట్టం కట్టారు. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలుపొందారు. ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థి స్వల్ప మెజార్టీ సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనూ వైసీపీ స్వల్ప మెజార్టీ సాధిస్తూ వచ్చింది. చివరికి రెండు ఎలిమినేషన్లలో టీడీపీ అభ్యర్థి విజయ తీరాలకు చేరుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంపూర్ణ విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పార్టీ నేతలు కేక్ కట్ చేయించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. టపాసులు కాల్చుతూ స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా పశ్చిమ రాయలసీమ స్థానంలోనూ ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై టీడీపీ మద్దతుగా వచ్చిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 7543 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉత్తరాంధ్ర స్థానంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి వేపాడు చిరంజీవిరావు భారీ విజయం సాధించగా తూర్పు రాయలసీమ పట్టుబద్రుల ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కంచెల శ్రీకాంత్ గెలుపొందారు. ఇదిలా ఉండగా వైసీపీ మాత్రం ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. రీకౌంటింగ్ నిర్వహించాలంటూ అభ్యర్థి రవీంద్రారెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మి జోక్యం చేసుకుని
తీసుకొని ఆయనకు నచ్చజెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఆందోళనలు చేయవద్దని, ఏదైనా ఉంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్ చెప్పండి. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ హోరాహోరీగా తెలబడ్డాయి. మొత్తం మీద ఈ స్థానంలో మొత్తం మీద 49 మంది అభ్యర్థులు పోటీ పడగా మొత్తము 330,124 ఓట్లకు గాను దాదాపుగా 240,685 ఓట్లు అయితే పోలయ్యాయి. మొత్తం మీద తెల్లని ఓట్లు కూడా 19,239గా ఉన్నాయి. మొత్తం మీద అయితే చూస్తే మొదటి రౌండ్ నుంచి కొంత భూమిరెడ్డి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం అభ్యర్థి, ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇద్దరి మధ్యన కొంత టఫ్ వార్ అయితే జరిగింది. ఇద్దరి మధ్యన హోరాహోరీగా అయితే ఈ పోటీ అయితే జరిగింది. మొత్తం మీద చూస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన సమయంలో అయితే కొంత వైసీపీకి ఫేవర్ గా ఉండడము, తర్వాత అనంతరం రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఏదైతే మొదలైందో ఆ తర్వాత నెమ్మదిగా భూమిరెడ్డి గోపాల్ రెడ్డి అయితే ఆయన విజయం అయితే సాధించడం జరిగింది. మొత్తం మీద భూమిరెడ్డి గోపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గెలిచినప్పు రవీంద్రారెడ్డి పైన మొత్తం మీద 7,543 ఓట్లతో అయితే ఆధిక్యంతో గెలిచారు. అయితే ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో ఈ ఎన్నికల ముందు ఎవరైతే వామపక్షాలు అలాగే పీడిఎఫ్ తో టీడీపీ కుదుర్చుకున్న ఏదైతే ఈ రెండో ప్రాధాన్యత ఓటు బదిలీ సంబంధించి ఈ విజయం అయితే సాధించడంలో అయితే కీలకంగా వ్యవహరించడం జరిగింది. రెండు పార్టీలు ఏదైతే వామపక్షాలు అవ్వచ్చు అలాగే పీడిఎఫ్ అవ్వచ్చు రెండు కలిపి టీడీపీతో కుదుర్చుకున్న రెండో ప్రాధాన్యత ఓటు బదిలీ రామ్ గోపాల్ రెడ్డికి అయితే విజయం సాధించిందనేసి చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద చూస్తే అయితే రెండు పార్టీ ఇప్పుడు ఇటు ఏదైతే వైసీపీ అవ్వచ్చు లేకపోతే టీడీపీ అవ్వచ్చు మొదటి నుంచి హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో అయితే కొంత ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. రెండో ప్రాధాన్యత ఓటు ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడి నుంచి కొంత వైసీపీ అయితే పూర్తిగా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎక్కడైతే ఎవరైతే టీడీపీ అభ్యర్థి పైన తన కొంత ఆసహనం వ్యక్తం చేయడము అలాగే కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకోవడంతో ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఎస్పీ పక్కిరప్ప అవ్వచ్చు అలాగే కలెక్టర్ నాగలక్ష్మి అవ్వచ్చు వీరు కొంత మొత్తం మీద అక్కడ ఉన్న పరిస్థితుల్ని కొంచెం అంచనా వేసి ముందుగానే బందోబస్తును కూడా పెంచడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఎవరైతే మన భూమిరెడ్డి గోపాల్ రెడ్డి విజయం అయితే సాధించారు. అయితే ఏదైతే ఈ ధృవీకరణ పత్రం ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడము అలాగే ప్రస్తుత పరిస్థితి అక్కడ అంచనా వేయలేకపోవడం అనేది కొంత ఇబ్బంది కలిగేసింది. ఆమె మొత్తం మీద చూస్తే భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అయితే మొత్తం మీద గెలుపొందడం జరిగింది ఆమె. రైట్, థ్యాంక్ యూ.